వెల్కమ్ మిస్టర్ డూప్లికేట్. ఏయ్ ఎవర్రా డూప్లికేట్? సిండికేట్లుగా మారి ప్రభుత్వం సొమ్ము పందికొక్కులా తింటున్నా నువ్వురా? మన దగ్గర బేరాలు లేవు, రాజీలు లేవు, అంతా డైరెక్టే. ఎక్కడ మీరు తీసుకొచ్చిన మా స్వాతి ఎక్కడ? మీ అన్నయ్య మాకు చాలా హెడేక్ అయ్యాడ్రా. వాడి చేతిలో మా జీవితాలున్నాయి. వాడెక్కడున్నాడో చెప్పి మీ స్వాతిని తీసుకెళ్ళు. రే రే రే, నేను మా అన్న టైప్ కాదు, మన స్టైల్ వేరు. తుపాకీ ఇలా కణతకి గురిపెట్టి ఏంట్రా పోలీసులు అంటారు? ఏమంటారు ఏమంటారు ఏమంటారా చెప్పు. యు ఆర్ అండర్ అరెస్ట్. అలా అనడం మనకి తెలీదు, మనదంతా యు ఆర్ అండర్ ఉతుకు. Thank you, Swati. ఏంట్రా నాకిచ్చిందేంటా అని చూస్తున్నావా? నువ్వు రంజిత్వి కాదని మాకిన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ పాపేరా. వాళ్ళ నాన్నని మీ నాన్న చంపినందుకు పగ తీర్చుకుంది. కన్ఫ్యూజన్ పోయిందిగా? ఇప్పుడు చెప్పు, మీ అన్నెక్కడ? చెప్పు. డాడీ, రేపు నా పుట్టినరోజు కదా, ఈ డ్రెస్ వేసుకోనా? చెప్పు డాడీ. దానే చేకో ప్లీజ్ ప్లీజ్, దానే చేకో. రే, స్వాతి నాన్నగారిని చంపింది నువ్వే నన్ను ఒప్పుకో, అప్పుడు రేపు నీ కూతురు పుట్టినరోజు జరుపుకుంటుంది. దాన్నే చేయకు. నేనే చంపాను, వీళ్ళ నాన్నని నేనే చంపాను. ఏం చేయకు స్వాతి, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో స్వాతి, ముందు నువ్వు వెళ్ళు. వాడిని ఎలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసు. నిజమేంటో తెలుసుకోకుండా నేను తప్పు చేశాను గిరి. మీ అన్నయ్య కలెక్ట్ చేసిన ఫైల్స్ సీడీ తెచ్చిస్తే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తానన్నారు. నేను మా అమ్మకు మాట ఇచ్చానని ఆ రోజు వాటి కోసం వెతుకుతుంటే నువ్వు వచ్చావు. నువ్వు గిరివని అప్పుడే నాకు తెలిసి వాళ్ళకి చెప్పాను. ఇప్పుడంతా అర్థమైంది. నువ్వు వెంటనే ఆ సీడీ తీసుకుని మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో. ఇంకేం ఆలోచించకు. నేను అర్జెంటుగా మా అమ్మని కలిసి ఈ విషయం చెప్పాలి. నిజమేమిటో తెలియక ఎంత పొరపాటు చేశాను. చక్రవర్తి గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుంటాను. రంజిత్తో నీ పెళ్లి చేసి నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను. Yes.